హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను అందరూ బాగుండాలని మన రామయ్య తండ్రికి పూజ అయితే మా ఇంట్లో చేసేసాను ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూడండి నేనైతే స్వామివారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాను అదేవిధంగా జనవరి ఇరవై రెండవ తేదీన పూజ చేయలేని వారు ఎప్పుడు చేసుకోవాలి పూజ చేశాక అక్షంతలు ఏం చేయాలి చాలామంది జనవరి ఇరవై రెండున బయట పనుల్లో బిజీగా ఉన్నవారు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ సూతకాలు ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల పూజ చేయలేని వారు ఎప్పుడు చేసుకోవాలో చెప్తాను అదేవిధంగా మీరైతే చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి అదేవిధంగా పూజ అయితే ప్రతి ఒక్కరూ సమయం కేటాయించి రామయ్య తండ్రికి పూజ చేసి ఆశీస్సులు తీసుకోండి ఈ పూజను సాయంత్రం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గును పెట్టి ముగ్గు మధ్యలో ద్వీపారాధన చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాన్ని పెట్టి నమస్కరించుకోండి అదేవిధంగా ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా రెండు ప్రమిదులతో ద్వీపారాధన చేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు గంధం పుష్పం వేసి ద్వీపారాధన చేసుకున్న తర్వాత నమస్కరించుకొని లక్ష్మీదేవిని స్మరించుకోండి అదేవిధంగా దేవుడు మూలలో ఐదు ప్రమిదలను తీసుకొని ఐదు ప్రమిదల కింద ఐదు తమలపాకులను పెట్టి వాటిపైన ఐదు ప్రమిదలను పెట్టి ద్వీపారాధన చేసుకున్న తరువాత పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేసి దేవుణ్ణి నమస్కరించుకోండి అదేవిధంగా ఐదు తమలపాకుల మీద జై శ్రీరామ్ అని గంధంతో రాసి దేవుడి గుడిలో పెట్టుకోండి మీరు పూజ చేస్తున్న సమయంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామస్మరణ చేసుకొని పూజ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మీకు సమయం ఉన్నట్లయితే తప్పకుండా నూట ఎనిమిది సార్లు జై శ్రీరామ్ అని ఒక పేపర్లో రాసి దేవుడు మూల పెట్టుకోండి మీ దగ్గర అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు లేనప్పుడు మీ దగ్గరలో ఎవరి దగ్గర ఉన్నా కొన్ని అక్షంతలు తెచ్చుకొని వాటిలో బియ్యాన్ని కొన్ని వేసి గంధం పసుపు కలిపి ఆ అక్షంతలను కలుపుకోండి వాటిని ఒక వెండి గిన్నెలో పెట్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టుకోండి ఆ అక్షంతులను తీసుకొని స్వామివారి పాదాలకు పూజ చేసుకోండి స్వామివారికి ధూపం చాలా ఇష్టం తప్పకుండా గుగ్గిలంతో ధూపం ఇంట్లో వేయండి పూలతో అలంకరించండి స్వామివారికి పూలదండ ఒకటి వేయండి అదేవిధంగా స్వామివారికి ధ్యాసతో ధ్యానంతో స్వామివారిని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నూట ఎనిమిది సార్లు కూడా పిలుస్తూ ఉంటే స్వామివారు అనుగ్రహిస్తారు తప్పకుండా మీ ఇంటి దగ్గరలో తులసి కోట ఉంటే ద్వీపారాధన చేసుకొని నైవేద్యాన్ని సమర్పించి తల్లి ఆశీస్సులను తీసుకోండి అదేవిధంగా అందంగా ఇంటి ముందు ముగ్గు పెట్టినట్టుగా తులసి కోట దగ్గర కూడా ముగ్గును పెట్టి ద్వీపారాధన చేసుకొని నైవేద్యాన్ని సమర్పించి తల్లి ఆశీస్సులు తీసుకోండి అదేవిధంగా పూజ చేయలేని వాళ్ళు ఈ నెలలలో ఎప్పుడైనా సరే మీ సమయాన్ని స్వామివారికి ఇచ్చి జై శ్రీరామ్ అంటూ స్వామివారికి పూజ చేయండి పూజ చేయలేని వారు ఈ నెలలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు దీనికోసం అంటే ఒక స్పెషల్ డే అంటూ ఏమీ ఉండదండి మీరు ఏ రోజైనా సరే చేసుకోండి తప్పేమీ లేదు పూజ చేసిన అక్షంతలను తలపై వేసుకొని కుటుంబ సభ్యులందరూ వేసుకోండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ అక్షంతలను వాళ్ళకిచ్చి వారి దగ్గర కూడా ఆశిస్సులను తీసుకోండి మిగిలిన అక్షంతలను బీరువాలో కానీ లేదా దేవుడు మూల కానీ పెట్టుకొని మీ ఇంటిలో ఎటువంటి శుభకార్యములకు అయినా తలపై వేసుకోండి అంతా మంచి జరుగుతుంది శుభకార్యములు అంటే మన పిల్లలు పెళ్ళిళ్ళు అయినా సరే లేదంటే సరే ఒక్క పాప పుట్టినా బాబు పుట్టినా చిన్న పిల్లలకైనా సరే బర్త్డే టైంలో అయినా సరే వాళ్ళకి పెద్దవారికి ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఈ అక్షంతలను మీరు అయినా పెట్టుకోండి లేదంటే దేవుడు మూలైనా పెట్టుకొని అక్షంతలను జాగ్రత్తగా ఉంచుకోండి మీ ఇంట్లో ఎవరికైనా సరే పెళ్ళి అయినా సరే ఆ అక్షంతలను నార్మల్గా కలిపే అక్షంతల్లో ఒక రెండు గింజలైనా వేసుకొని ఆ అక్షంతల్ని మిక్స్ చేసుకొని తలంబ్రాల్లో అయినా వేసుకోవచ్చు అంతా మంచి జరుగుతుంది ఇదైతే మాత్రం మీరు తప్పకుండా మర్చిపోవద్దు ఈ అక్షంతలను భద్రంగా ఉంచుకోండి అదేవిధంగా ఈ వా మీరు ఎవరైనా సరే పనుల్లో బిజీగా ఉన్నట్లయితే స్వామివారి కోసం ఏదో ఒకరోజు తప్పకుండా ఇంట్లో లీవ్ తీసుకొనైనా ఈ పూజ అనేది చేసుకోండి మర్చిపోవద్దు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేనైతే మా క్వార్టర్స్లో నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను మీరు కూడా ఇదే విధంగా పూజ అయితే చేసేసుకోండి నేనైతే తులసమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న తరువాత నేను మా ఇంటి లోపల అయితే ద్వీపారాధన చేసేసుకున్న తరువాత అక్కడ హారతినిచ్చి ఆశీస్సులు తీసేసుకున్నాను స్వామివారిది అలానే మీ అందరూ కూడా తీసేసుకొని అందరూ మంచిగా ఉండాలి అని అందరిలో మనం కూడా ఉండాలి అని దేవుడికి ప్రార్థించండి జై శ్రీరామ్ Thank you, thank you so much. Like and subscribe.